ప్రేమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎందుకు దిగులు పడుతున్నావు? అప్పులైతే వాటిని చూడిపించలేడా? ఇన్ని చేసినోడు ఒక కార్యం చేయలేడా నీకోసం? ఆ జాబ్ లేకపోతే ఇవ్వలేడా? పంట తెగులు వస్తే తిప్పలేడా? పోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ రెండింతలు ఇవ్వలేడా? పేషెంట్ అయితే బాగు చేయలేడా? సృష్టికర్త తానే కదా, మట్టికి ప్రాణం పోసాడు కదా, ఊపిరి ఉత్తే మట్టి అవయవాలుగా మారిపోయింది కదా. మట్టికి ఇంత మహిమనిచ్చినవాడు, నీకోసం ప్రాణం ఇచ్చినవాడు బాగు చేయడా. ఏమి నమ్ముతున్నావు? ఎవరి మాట నమ్ముతున్నావు? సైతాన్ గారి మాట నమ్ముతున్నావు? కృంగిపోతున్నావు? ఏడిపించేవాడి మాట నమ్ముతున్నావు? ధైర్యం చెప్పేవాడి మాట నమ్మలేకపోతున్నావు? నువ్వేది నమ్ముతున్నావు అది నీ మీదకి వస్తుంది, సరి చేసుకో. నువ్వేది నమ్ముతున్నావు అదే నీ మీదకి వస్తుంది. ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా వినండి, ఇంత చేసిన వాడిని నేనర్రా, శూన్యమైపోయిన దాన్ని సుందర సృష్టిగా మార్చిన వాడిని నేను, నీ జీవితాన్ని కూడా అలా చెయ్యగలను. నువ్వు సైతాను మాట వినవాకు, నా మాట విను, నా స్వరం విను. నేను ఉన్నాను కదా, నీకు ప్రజెంట్ ఉన్న వ్యతిరేక ఫలితాల గురించి నువ్వు లక్ష్య పెట్టొద్దు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచి, నా బలము నెరిగి, నా ప్రేమ నెరిగి, నా జ్ఞానము నెరిగి, నా శక్తి నెరిగి నువ్వేం పలకాలో తెలుసా? నాకు తోడై ఉన్నవాడు సర్వశక్తి గలవాడు నా యేసు, ఈ ప్రతికూలతలన్నీ నాకు అనుకూలంగా మార్చగలడు, ఈ ఓటములన్నీ నాకు గెలుపుగా మారతాయి. నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. నేనంటే నా ప్రభుకి చాలా ఇష్టం. చెప్పు, నేనంటే నా యేసయ్యకి చాలా 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 ఇష్టం.